గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోవడంపై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చ జరుగుతోంది తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ గత ఎన్నికల సమయంలోనే తన ప్రభావాన్ని చూపించలేకపోయింది ఇక తాజాగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసి టీడీపీ తప్పు చేసిందని భావన సర్వత్రా వ్యక్తమవుతోంది జనసేన పార్టీలా సైలెంట్గా ఉన్నా పరువు దక్కేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు గతంలో గ్రేటర్ హైదరాబాద్లో ఒక వెలుగు వెలిగిన పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా ఉన్న పార్టీ కావడంతో ఈ ఎన్నికలలో అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత టీడీపీ నేతలు తమకు కలిసి వస్తుందని అనుకున్నారు గ్రేటర్లో ఉన్న ఆంధ్ర సెటిలర్స్ అయినా తమను ఆదరిస్తారు అని భావించారు దీంతో ఈ ఎన్నికలలో రంగంలోకి దిగారు టీడీపీ నేతలు కానీ అన్ని అంచనాలను తలక్రిందులు చేస్తూ గ్రేటర్ వాసులు తీర్పిచ్చారు టీడీపీకి కనీసం డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి ఇప్పుడు తెలుగుదేశం పార్టీపై ట్రోల్స్కు కారణమవుతోంది సోషల్ మీడియాలో మాత్రమే కాకుండా బయట కూడా తెలుగుదేశం పార్టీపై పార్టీ పరిస్థితిపై వ్యంగ్య అస్త్రాలు సంధిస్తున్నారు ప్రత్యర్థి పార్టీల నాయకులు తాజాగా ఏపీ మంత్రి కొడాలి నాని గ్రేటర్ హైదరాబాద్లో పోటీ చేసిన తెలుగుదేశం పార్టీపై విమర్శలు గుప్పించారు కనీసం నూట యాభై డివిజన్లలో టీడీపీ నేతలతో పోటీ కూడా చేయించలేకపోయారని ఎద్దేవా చేశారు పోటీ చేసిన నూట ఆరు స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కలేదని అలాంటి పార్టీ తమ పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు మంత్రి కొడాలి నాని ఎన్టీఆర్ ఆత్మ పడేలా టీడీపీని చంద్రబాబు పతనం చేశారని విమర్శల వర్షం కురిపించిన కొడాలి నాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాదని వ్యాఖ్యానించారు చంద్రబాబు నాయుడు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని పేర్కొన్న ఆయన ప్రజానేత సీఎం జగన్ను ఢీ కొడతా అనడం చంద్రబాబు అవివేకమని అభిప్రాయపడ్డారు టీడీపీని చంద్రబాబు గాలి పార్టీగా తయారు చేస్తారని ఆయన ఒక గాలి నాయకుడిగా మిగిలిపోయారు అంటూ ఏపీలో ఎన్నికలు ఏవి వచ్చినా సరే ఇదే రిపీట్ అవుతుందని కొడాలి నాని చంద్రబాబుపై ధ్వజమెత్తారు టీడీపీ భవిష్యత్తులో ఎక్కడ పోటీ చేసినా ఫలితాలు ఇదే విధంగా ఉంటాయని చంద్రబాబును నమ్మి ఓటేసే వారెవరూ లేరని కొడాలి నాని పేర్కొన్నారు మరో ప్రక్కన సోషల్ మీడియాలో కూడా టీడీపీపై ట్రోల్స్ వైరల్గా మారాయి హైదరాబాదు వాళ్లకు నిద్ర లేకుండా నేర్పిన మిమ్మల్ని లేవకుండా పాతేశారు కదయ్యా హైదరాబాద్ని వరల్డ్ మ్యాప్లో పెట్టిన మిమ్మల్ని తెలంగాణ మ్యాప్ నుంచి జరిపేశారు కదయ్య మీ జాతీయ పార్టీని లోకల్ జనాలు జాతికే అంకితం చేశారు కదయ్యా అంటూ జయము జయము చంద్రన్న అని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేస్తున్నారు అనవసరంగా పోటీ చేసి టీడీపీ ఇబ్బంది పడుతున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తోంది అటు సోషల్ మీడియాలో నెటిజన్లు మరోవైపు ప్రత్యర్థి పార్టీల నాయకులు టీడీపీని ఉతికారేస్తున్నారు